ప్రేక్షకులందరికి నమస్కారం. రానున్న 2 రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ఈ రాశికి అధిపతి శని. అయితే రాబోయే 2 రోజుల్లో కుంభరాశి వారికి వచ్చే మార్పుల వల్ల కుంభరాశి వారు సమాజంలో చాలా ప్రజాదరణ పొందుతారు. ఏప్రిల్ 13న సూర్యుడు సంచరించిన తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుంది. నెల మొదటి అర్ధభాగం కొంత ఒత్తిడితో కూడుకున్నది. బ్యాంకు నుండి తీసుకున్న రుణం కొన్ని సమస్యల్ని పెంచుతుంది. మీరు కొత్త ఇల్లు కొనాలనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బు లావాదేవీల విషయంలో గొడవలు ఉండవచ్చు. ముఖ్యంగా ఈ నెలలో మీ వ్యాపారంలో వేగం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన సమావేశం ద్వారా పెద్ద వ్యాపార ఒప్పందాలు పొందవచ్చు. మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాన్ని పొందుతారు. మేనేజ్మెంట్లలో ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులకి ఈ నెల ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో అణచివేసిన కోరికల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ప్రజా సంక్షేమ పనులతో అనుబంధంగా ఉంటారు. న్యాయపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీరు అపరిశుభ్రమైన ఆహారం మరియు పానీయాలకి దూరంగా ఉండాలి. మీ సామాజిక ప్రతిష్ట తగ్గవచ్చు. బంధుమిత్రుల సమస్యల వల్ల మనస్సు చికాకుగా ఉంటుంది. వ్యాపారాన్ని స్థిరంగా ఉంచడానికి ఆదా చేసిన డబ్బుని ఉపయోగించాల్సి ఉంటుంది. 2వ మరియు 4వ వారాలు ప్రతికూలంగా ఉంటాయి. విద్యార్థులకి మంచి సమయం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం స్థాయి పెరుగుతాయి మరియు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. పరీక్షలు రాసేటప్పుడు వారు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ కాలంలో కొంత గందరగోళం లేదా తప్పుగా కమ్యూనికేషన్ జరగవచ్చు. ద్వితీయ అర్థం విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారు పరీక్షల విషయంలో ఓపిక్ గా ఉండడం మంచిది. తొందరపాటు కారణంగా తప్పుడు సమాధానాలు రాసే అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ ఆరాధన చేయండి మరియు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.